స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు కృషి చేయాలని ఎన్ని కూటమి ప్రభుత్వానికి పలు రాజకీయ పార్టీల నాయకులు విజ్ఞప్తి చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపక ఫౌండర్ ఎన్ దశరథ రామరెడ్డి, ప్రత్యేక హోదా జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ కన్వీనర్ మరి రాజా శ్రీనివాసరావు, రాజమండ్రి మహేంద్రవరం రూరల్ నుంచి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేసిన మనవ రఘురామ్ మాట్లాడారు. ముందుగా అల్లూరి సీతారామరాజు 120వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇక్కడ కూడా అధికంగా తీర్మానం చేసి ఎన్డీఏ కూటమికి తలొగ్గకుండా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోతే జాతీయ రహదారుల సంస్థకు చెల్లించే టోల్ ట్యాక్స్ కట్టవద్దని ప్రజలకు పిలుపునిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను కలుపుకొని ప్రత్యేక హోదా సాధనకై పోరాటం చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఈ రోజు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఫౌండర్ అన్న దశరథ రామరెడ్డి గారు, అలాగే మరియు అఖిలపక్షం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు గారి పూలమఠానికి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం జరుగుతుంది. మరి జరిగిన లోకడ ప్రభుత్వంలో 25 ఎంపీలు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకుని వస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే 22 ఎంపీలు ఇస్తే మరి ఆంధ్రప్రదేశ్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు ఆయన. అలాగే ప్రజలు కూడా ఆయనకు బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీకి 17, జనసేన పార్టీకి 2 ఎంపీలు వచ్చినాయి. కేవలం 2 పదవుల కోసం తెలుగువారి ఆత్మగౌరవాన్ని, అలాగే మన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కూడా అక్కడ ఢిల్లీ కాళ్ళ పెద్దల దగ్గర తాకట్టు పెట్టారు. మరి నితీష్ కుమార్ గారు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఆయన అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆయన తీర్మానం చేసినప్పుడు మరి మీరు ఎందుకు ఇక్కడ తీర్మానం చేసి పంపించట్లేదు అని చెప్పేసి మేము ప్రజా సంఘాలు, అట్లాగే ప్రత్యేక హోదా జాయింట్ యాక్షన్ కమిటీ మేము అడుగుతూ ఉన్నాము. రానున్న రోజుల్లో అన్ని పార్టీలని, ప్రజా సంఘాలని, అలాగే రైతు సంఘాలని, స్టూడెంట్ సంఘాలని అని ఒక ఏకతాటిపై తీసుకొచ్చి నా పేరు మన్నా రఘురామ్, నేను జై భారత్ రాజమండ్రి రూరల్ అభ్యర్థి కింద పోటీ చేశాను. ముందుగా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని మనం ఈ సందర్భంగా కలిసాం. ఏదైతే అల్లూరి సీతారామరాజు గారు చేసిన త్యాగాలు ఉన్నాయో ఆ త్యాగాన్ని మనం గుర్తు చేసుకున్నాం. అంతేకాకుండా మరి మోడీ గారు క్రితం సంవత్సరం మనకి భీమవరంలో ఏంటంటే కాంస్య విగ్రహాన్ని, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆయన ఆశయాల్ని ప్రతిబింబించే విధంగా ముందుకు వెళ్ళాలి. ఆయన ఆశయాలు ఏంటి? తెలుగువాడికి మేలు జరగాలని ఆయన ఆశయాలు. తెలుగువాడికి ఇక్కడ ప్రత్యేక హోదా మనకి గత 10 సంవత్సరాలు నుంచి ఏమీ రాజధాని ఏదో తెలియకుండా ఇబ్బంది పడుతున్నాం. మనం ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కాలంలో మనకి ఇస్తే కనుక ఈ ఉద్యోగాలు అవకాశాలు కలుగుతాయి, ట్యాక్స్ రిడెంప్షన్ వస్తుంది, ప్రజలు బాగుపడిన ఒక సదవకాశం వస్తుంది. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీకి కూడా కూటమి అవసరం ఎంతో ఉంది. దీన్ని పురస్కరించుకుని, దీన్ని అవకాశంగా ఉపయోగించుకుని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మనకి ప్రత్యేక హోదా వచ్చే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మేము ప్రత్యేక హోదా జాయింట్ కమిటీ తరఫున జై భారత్ అభ్యర్థిగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రత్యేక హోదా గురించి ముందుగా అందరూ దీని గురించి ఆలోచించాలని. ఏదైతే నితీష్ కుమార్ గారు ఉన్నారో వాళ్ళు రాష్ట్రం కోసం చేసుకుంటున్నగా మనకి విభజన హామీలు నెరవేరకుండా చాలా ఇబ్బందులు గురవుతున్నాం. దీని గురించి ప్రతి మన్యం